సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు తత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల పెనుభారం అమానుషం. ధ్వజమెత్తిన టీడీపీ నేత గొంగటి రఘునాథ్ రెడ్డి. వైసీపీ నేతృత్వంలోని జగన్ ప్రభుత్వం లూటీ కోసమే వినియోగదారులపై అక్రమ మార్గాలలో విద్యుత్ ఛార్జీల భారం మోపుతోందని వింజమూరు మండలం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ గొంగటి రఘునాథ్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ రాష్ట్ర అధినాయకత్వం పిలుపు మేరకు ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొల్లినేని వెంకటరామారావు ఆదేశాల మేరకు వైసీపీ ప్రభుత్వం తీరుపై పార్టీ శ్రేణులు నిరసన గళం వినిపించాయి. ఈ నేపథ్యంలో ప్రజలపై విద్యుత్ అదనపు ఛార్జీల భారం అమానుషమంటూ సోమవారం నిరసన ర్యాలీలు చేపట్టి విద్యుత్ కార్యాలయం వద్ద ప్రజల గోడును వినిపించారు. అనంతరం ట్రాన్స్కో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు అప్పులు బాధలు దాదాపు 57,000 కోట్లకు చేరిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు యాదవ్, గిరిజన సంఘం మహిళా నేత నూతలపాటి జయలక్ష్మి తదితరులతో పాటు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే సంక్షేమం పేరుతో సంవత్సరానికి 45,000 కోట్లు ఇస్తున్నానని చెప్పి ప్రతిరోజు పేపర్లలో కనీసం 2,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి యాడ్లు ఇచ్చుకుంటున్న ముఖ్యమంత్రి ఒక్క విషయాన్ని గమనించాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అదేమిటంటే అచ్చం ఓన్లీ కరెంటు ఛార్జీల మీదనే గత 4 సంవత్సరాల్లో 57,000 కోట్ల రూపాయలు అధికంగా వసూలు చేశారు. ఇంకొకటి ఏంటంటే మద్యం రూపంలో కనీసం 95,000 కోట్ల రూపాయలు చేశారు. అంటే వాళ్ళు ఇచ్చిన సంక్షేమం 190,000 కోట్లు అయితే ఈ రెండింటి మీదనే 150,000 కోట్లు ప్రజల కాడి నుంచి దోచుకున్న ఈ దరిద్రపు ఈ వైఎస్ఆర్సీపీ పాలనని ఎండగట్టాల్సిన అవసరం ప్రజలకు ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మరో ముఖ్య విషయం ఏంటంటే ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచిన ఘనత మన ప్రభుత్వంలో. నెల్లూరుకు పోతే 60 రూపాయలు ఉండే ఛార్జీ ఈరోజు 120 రూపాయలు అయింది, అంటే డబల్ అయింది. దయచేసి ప్రజలందరూ కూడా పెట్రోలు డీజిల్ మీద 4 రూపాయల అదనపు వ్యాట్ ద్వారా సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు దండుకుంటున్నాడు. ఇన్ని విధాలుగా ప్రజల్ని పీల్చి పిప్పి చేసి ఆ సంక్షేమం అనే పేరు మీకు బటన్ నొక్కుతున్నాననే పేరుతో ప్రజల్ని మోసం చేయడానికి మళ్ళీ మీ ముందుకు రాబోయే టైం వచ్చింది దగ్గరలో. దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని సంక్షేమాన్ని అభివృద్ధిని 2 కళ్ళుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమరావతిని పోలవరాన్ని నిర్మించి దాన్ని భవిష్యత్తుని తయారు చేయగల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. దీని ఒక్కదాన్ని ప్రజలందరూ కూడా మనసులో పెట్టుకొని చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అఖండ మెజార్టీని ఇవ్వాలి. అలాగే మన ఉదయగిరి నియోజకవర్గంలో తీసుకుంటే కనీ విని ఇరుగని రీతిలో స్వాతంత్రం వచ్చింది గత 70 సంవత్సరాల్లో. కేవలం బొల్లేని రామారావు గారి హయాంలో జరిగిన అభివృద్ధి ఎంత అభివృద్ధి అనేది ఒకసారి మీరే బేరీజు చేసుకోండి. వింజమూరులో జరిగిన అభివృద్ధిని చాలాసార్లు చెప్పడం జరిగింది. ఈ అభివృద్ధిలో పావు వంతైన మీరెవరన్నా మీరు ఇప్పుడు ఉండే శేఖర్ రెడ్డి 4 సార్లు, వాళ్ళ అన్నగారు ఒకసారి, వాళ్ళ అన్నగారు 2 సార్లు ఎంపీ, ఏం చేశారో ఈ వింజమూరు అనే దానికి? కనీసం ఒక సిమెంట్ రోడ్డు అన్నా వేయగలిగారా? హాస్పిటల్ రోడ్డు మనము ప్రెస్ మీట్ పెట్టి దాని మీద విమర్శలు చేస్తే అప్పుడు మళ్ళీ 40 లక్షల రూపాయలు ఫండ్ ఇచ్చి స్టార్ట్ చేశారు. అది కూడా ఇంతవరకు పూర్తి చేయలేదు. ఇటువంటి అసమర్థుల్ని ఎన్నుకోవద్దని చెప్పి సమర్థుల్ని చూసుకొని ప్రజలందరూ ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను.